సొంతంటి కళ నిజం చేసుకోవాలనుకునే వాళ్ళకి సువర్ణ అవకాశం మార్కెట్లోనే తక్కువ ధర ఇప్పుడు ఈసీఐఎల్ క్రాస్ రోడ్ పక్కనే టూ మరియు త్రీ బెడ్రూమ్ ప్రీమియం అపార్ట్మెంట్ ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ నైన్ అలాగే రాబోయే కాలంలో అందరికీ బాగా ఆసక్తి ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా లేదా ముఖ్యంగా ఆయన అభిమానులందరూ ఎదురు చూస్తున్నటువంటి మాట ఇక్కడ ఏంటంటే ఒక అతను ఒక వ్యక్తి పుట్టినటువంటి వ్యక్తి రాజు కావాలి అంటే రాజయోగం ఉండాలి రాజయోగం ఉంటేనే రాజు అవుతాడు రాజవడము అంటే అంటే రాజకీయాల్లోనే రాజవడం కాదు ముఖ్యమంత్రి అవ్వడమో ప్రధానమంత్రి అవ్వడమో కాదు రాజవడము అంటే ఆయన ఉండేటువంటి రంగంలో ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకున్నాడు అంటే రాజు అయినట్టే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి రాజయోగం బ్రహ్మాండమైన రాజయోగం ఉంది మరి రాజయోగం ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి కదా ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే రాజయోగం లేదు అదే ఆయన సినీ రంగంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో రారాజు అలాగే కొంతమందికి అంటే వాళ్ళకు ఉండేటువంటి పర్సనల్ చరిష్మాతో మేము అద్భుతాలు చేయగలుగుతాము రాజకీయ రంగంలో అని కూడా అనుకుంటారు కాకపోతే రాజకీయ రంగం అనేటువంటిది ఏంటంటే నా ఒక్కడి తెలివితేటల పైన నా ఒక్కడి జాతకం మీద ఆధారపడి ఉండేటువంటిది కాదు ఎందుకంటే నేను రాజవ్వాలి అంటే మనం ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే నూట డెబ్బై ఐదు మంది నూట డెబ్బై ఐదు మంది పోటీ చేసేవాళ్ళు నా పార్టీకి చెందినటువంటి వాళ్ళు అంటే ఈ ముగ్గురి గురించి మాట్లాడుకుంటే ఇండివిజువల్ పార్టీ తీసుకుంటే పోటీ చేసే నూట డెబ్బై ఐదు మంది జాతకం కూడా వాళ్ళు వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యేటువంటి జాతకం ఉంటేనే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు నూట డెబ్బై ఐదు మందిలో సగం పైగా ఎమ్మెల్యేలు అయ్యేటువంటి అవకాశం ఉంటే జగన్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వాళ్ళు కూడా రాజు అవుతారు అందుకని వీళ్ళు నాయకులు కాబట్టి కాబట్టి నా ఒక్కడి జాతకం బాగుంది రాబోయే కాలంలో కొంతకాలం వరకు అంటే ఇంకొక ఐదు నుంచి ఆరు సంవత్సరాల వరకు జగన్ గారిది తిరుగులేని జాతకం ఆయన రాజయోగం బ్రహ్మాండంగా కనపడుతుంది కానీ అదొక్కటే మనం బేస్ చేసుకొని ఈయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పలేము అలాగే పవన్ కళ్యాణ్ గారు కొంతమంది పవన్ కళ్యాణ్ గారి జాతకం అంటే ఇవన్నీ కూడా ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకు సామాజిక మాధ్యమాల్లో లభించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు జాతకాలు కావచ్చు ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి జాతకం ఎవరి దగ్గర లేదు ఎవరో ఒకళ్ళు చెప్పినటువంటి ద్వారా ఒక పలానా పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో పుట్టారు ఏప్రిల్ నెలలో పుట్టారు అనేటువంటిది ఆధారంగా చేసుకొని మాత్రమే మనం చెప్పగలిగేది సరే వీరిద్దరు అంటారా చిన్నవాళ్ళే వీళ్ళిద్దరిది డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అన్నీ దొరుకుతాయి కానీ వీళ్ళొక్కరి వల్ల వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్ జాతకాల వల్ల వాళ్ళు రాజు అవుతారు ముఖ్యమంత్రి అవుతారు అనేటువంటి విషయాన్ని చెప్పలేము ఇది రెండవది ఎలక్షన్ జరిగే రోజు ముహూర్తము అంటాం మనం అంటే ఒక వివాహం జరగాలి అంటే ముహూర్తాన్ని తీసుకుంటాం మరి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ముహూర్తం చూసి ఎలక్షన్ డేట్ డిక్లేర్ చేయరు కదా ముహూర్తం చూసి నామినేషన్ డేట్స్ పెట్టరు కదా వాళ్ళు వాళ్ళు డేట్స్ ప్రకారం వాళ్ళకు ఉండేటువంటి ఫీజిబిలిటీని బట్టి వాళ్ళు వెళ్ళిపోతుంటారు అంటే ఇప్పుడు ముహూర్త ప్రభావం కూడా ఎలక్షన్స్ మీద ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అందుకే ఒక తను రాజవ్వాలి అంటే మీరు ఇందాక అన్నారే పద్నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి లాగా తిరుగులేని పేరు తెచ్చుకున్నటువంటి నాయకుడు ఒకటేసారి ఒక ఎలక్షన్స్ లో అంటే ఎవరు ఊహించినంత స్థాయికి దిగజారిపోయారు ఆ దిగజారిపోవడం ఎందుకని దిగజారిపోయింది అంటే మరి ఆయన యోగం ఉంది కదా అంటే మనము మన యోగము అనేటువంటిది ఇది కొంతవరకే చాలామంది తెలియకేమంటారంటే ఈ జాతక చక్రాన్ని చూసి దీన్ని బట్టి ఇది అయిపోతారు ఇది అంటారు మరి అంచనాలు ఎందుకు తలకిందులు అవుతాయి అంటే మనతో కలిసి ఉండేటువంటి వాళ్ళ ప్రభావం కూడా మన పైన ఉంటుంది అంటే నేను చెప్పిన మాట నాకు నూట డెబ్బై ఐదు మంది సహకారం కావాలి ఆ నూట డెబ్బై ఐదు మంది కూడా అనుకూలంగా ఉండాలి ఆ నూట డెబ్బై ఐదు మంది జాతకాలు అనుకూలంగా ఉండాలి వారికి సపోర్ట్ చేసే వాళ్ళ వాళ్ళు కూడా అనుకూలంగా ఉండాలి ఇవన్నీ కలిస్తేనే కదా ఇది ఎందుకంటే ప్రజలతో సంబంధించినటువంటిది కాబట్టి ముహూర్తము అనేటువంటిది ఎలక్షన్ డిక్లేర్ చేసే డేట్ దగ్గరి తీసుకుంటే ఎలక్షన్ జరిగే రోజు వరకు ప్రతి రోజు కూడా అంటే ముఖ్యమైనటువంటి అన్నిటికీ సంబంధించింది ముహూర్తం ప్రకారమే నామినేషన్ ఎందుకు ఇన్ని రోజులు ఇచ్చిన తర్వాత కొంతమంది మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు మంచి రోజు చూసుకొని సమయాన్ని చూసుకొని గడియల్ని చూసుకొని ఇవన్నీ చూసుకొని గుడికి వెళ్ళి దండం పెట్టు అభిషేకం చేయించు అర్చన చేయించు వెళ్ళి నామినేషన్ ఇస్తారు ఎందుకంటే వారికి దీని మీద ఉండేటువంటి విశ్వాసం కాబట్టి ఒక జాతకం చూసే అంటే ఒక జాతకం ఒక జాతకం అంటే ఒక చంద్రబాబు నాయుడు గారిదో ఓ పవన్ కళ్యాణ్ గారిదో ఒక వైఎస్ జగన్ గారిదో చూసి దీని ప్రకారం మీరు ముఖ్యమంత్రి అవుతారు అన్న విషయాన్ని మనము ఖచ్చితంగా చెప్పలేం కాకపోతే ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితిని బట్టి అంటే ఇప్పుడు మనం వైఎస్ జగన్ గారి జాతకం తీసుకున్నా పవన్ కళ్యాణ్ గారి జాతకం తీసుకున్న ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి రేపు రెండు వేల ఇరవై మూడు నుంచి మళ్ళీ ఇరవై నాలుగు వరకు జరిగేటువంటి గ్రహస్థితిని బట్టి వీరికి అనుకూలంగా ఉంది అని మాత్రమే మనం చెప్పగలుగుతాం రెండవది ఇది ఇది ప్యూర్గా దీని ఏమంటే డిస్క్లైమర్ అంటారు కదా ఇది నాకు లభించినటువంటి సమాచారాన్ని బట్టి నేను రిలేజ్ చేసింది నా అభిప్రాయం మాత్రమే ఇది దీన్ని దీన్ని బట్టి శాస్త్రాన్ని నిర్ణయించాల్సిన అవసరం లేదు శాస్త్రాన్ని నేను చూసే విధానం కావచ్చు శాస్త్రాన్ని నేను అర్థం చేసుకునే విధానం కావచ్చు నా అర్థం నాకు అర్థమైనంత వరకు నేను విశ్లేషణ చేసినంత వరకు రాబోయే కాలం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అనుకూలంగా ఉంది మిగతా వాళ్ళందరూ కూడా అంటే మళ్ళీ ఇంకొకటి అనుకూలంగా ఉంది మిగతా వాళ్ళు కూడా ఎవరైతే మిగతా పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలు వారు వారు కూటమిలాగా ఏర్పడితే వాళ్ళు కూటమిలాగా ఏర్పడినప్పుడు వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితం వస్తుందా లేదా కాకపోతే ఒక్క మాట మాత్రం ఏంటంటే ఇప్పుడు వచ్చినట్టుగా నూట యాభై ఒక్క సీట్లు మాత్రం రావు ఖచ్చితంగా ఖచ్చితంగా కొంతవరకు తగ్గుతుంది అయితే రాబోయే కాలంలో కూటములు అనేవి ఎలా ఏర్పడతాయి ఎవరెవరు వచ్చి అనేటువంటి దానిపైన ప్రస్తుతం ఉండేటువంటి స్థితి ప్రకారం మాత్రము ఇంకొక టర్ము ఆ తర్వాత కూడా ఇంకో కొంతకాలం వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైన చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరైనా సరే రా వారు నడుస్తున్నటువంటి కాలంలో చేసినటువంటి పనుల వల్లనే ఈ రోజు మనం ఉండేటువంటి స్థితి ఆధారపడి ఉంటుంది ఓకే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు లేదా ఏదైనా స్పీచ్లో కానీ ఆయన చెప్పే మాట పార్టీ అంటే మా పార్టీ పెట్టిన ఉద్దేశం ఏమిటి అంటే ప్రశ్నించడానికే పుట్టింది ప్రజలకి సేవ చేయడానికే జనసేన అనేది వచ్చింది అనేది చెప్పడం జరిగింది మరి కనీసం అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారంగా ప్రశ్నించే స్థాయిలో అంటే ప్రతిపక్ష హోదా అన్న ఈసారి జనసేనకి దక్కే అవకాశం ఉంటుందా ప్రతిపక్ష హోదా దక్కాలి అంటే వారు ఎవరితోనైనా పెద్దవారితో కూటమిలాగా ఏర్పడితేనే ప్రతిపక్ష హోదా అనేటువంటిది దక్కుతుంది అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే మనము ఒక బలమైనటువంటి శత్రువుని ఎదుర్కోవాలి అంటే అంటే రాజకీయంగా వీరిద్దరు ప్రత్యర్థులు వ్యక్తి వ్యక్తిగతంగా వాళ్ళ మధ్యలో ఎటువంటి సంబంధం ఉందో మనకు తెలియదు మనం చూస్తున్నంతవరకు రాజకీయంగా వీరిద్దరు ప్రత్యర్థులే ప్రత్యర్థి బలమైనటువంటి వాడైనప్పుడు వాడితో యుద్ధం చేయాలి అంటే నాకు కూడా అంత బలం కావాలి యుద్ధం మొదలు పెట్టకుండానే ఓడిపోవడం అనేటువంటిది బలహీనులు చేసేటటువంటి పని నాకు బలం ఉంది నేను ప్రశ్నిస్తాను కనీసం నేను నీ బలంలో ఉండేటువంటి వారిని వంద మందినే నేను హతం చేస్తాను లోపల లక్ష మందిని చంపితే అంటే కనీసం వంద మందిని చంపేటువంటి బలమైన మనం ప్రోధి చేసుకోవాలి బట్ అటువంటి అవకాశం అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారికి రావాలంటే మాత్రం ఖచ్చితంగా వారు ఈ చంద్రబాబు నాయుడు గారితో కాకుండా ఇంకేదైనా బలమైనటువంటి పార్టీ యొక్క సహకారం తీసుకొని అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు మనం రష్యా ఉక్రెయిన్ యుద్ధం చూస్తున్నాం రష్యాకి సపోర్ట్ చేసే దేశాలు ఉన్నాయి ఉక్రెయిన్కి సపోర్ట్ చేసే దేశాలు ఉన్నాయి అట్లాగే వేరే రాష్ట్రాల్లో ఉండేటువంటి పార్టీలు దేశంలో ఉండేటువంటి పార్టీలు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలిచి ఉంటే వారికి సపోర్ట్ ఇస్తే వారు మీరు అడిగినట్టుగా ప్రతిపక్ష స్థానంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది కాకపోతే ఇండివిజువల్గా తీసుకుంటే మాత్రము ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ గారిని ఢీకొట్టేటువంటి అవకాశం తక్కువగా కనపడుతుంది ఓకే లేదని చెప్పలేం కానీ తక్కువగా కనపడుతుంది ఓకే